రాజు గారు మీ నాకంటే పెద్దోళ్ళు, రాత్రిపూట మీరు ఏం ట్యాబ్లెట్ వాడుతున్నారు సార్ నిద్రకని? పిలిచి నాకు ఒక కళ ఉందయ్యా, ఆ కళ నీ వల్లనే అవుతుందన్నారు. నేను పత్రి గారిని 3 సార్లు అడిగాను సార్, మిగతా వాళ్ళలాగా ధ్యానం చాలా చేస్తున్నారు, నేను ధ్యానం అంత చేయట్లేదు, నేను ఉండపు టైం చేస్తాను. మనం చేసే పనిలో మంచిని చూడాలి. 101 పని మంచి అతనికి అనుకూలంగా లేదనుకోండి, ఈ మొత్తం మర్చిపోతాడు. గురుగారు, మీరు ఇంత అడ్వాన్స్ బిజినెస్లో అడ్వాన్స్ టెక్నాలజీలో ఫాలో అవుతున్నారు, మీకు నేచర్ మీకు ఎంత తోడవుతుంది? మన ప్రకృతికి ఎంత ఇస్తామో అదే తిరిగి మనకు అంత ఇస్తుంది. కల్మషం లేకుండా, స్వార్థం లేకుండా దాంట్లో పడిపోతే నీ ఉండ రుణానుబంధాన్ని నువ్వు తీర్చుకోవడం కోసం వాడికేస్తున్నాను. ఇతరులు ఏం చేస్తే నువ్వు దుఃఖం అభిమానిస్తావో అది నువ్వు ఇతరులకు చెయ్యొద్దు. నేచర్కి ఎంత అన్యాయం చేశారు మీరు, మీరు యోగులా? ప్రకృతిలో ఏ ఆకు ఉపయోగం లేనిది లేదు, అది మీరు తెలుసుకోలేకపోయారు.